సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గ్రామ పంచాయతీ కార్మికులకు పనిభారం పెంచి వివక్షతకు గురి చేస్తున్న సర్క్యులర్ 2026ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య ఆధ్వర్యంలో వర్గల్ మండల కేంద్రంలో సర్క్యులర్ కాపీలు దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమం చేశారు. గ్రామ కార్మికులు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులపై పని ఒత్తిడి పెంచే ఆలోచనలో ప్రభుత్వం చేస్తోంది. రోజుకు 10 గంటల నుంచి 12 గంటల వరకు పని గంటలు పెంచే పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం కుల వివక్ష అంటరానితనం చూపిస్తుందన్నారు. ఈ కాలంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉందంటే మనకు సిగ్గుచేటు అని మండిపడ్డారు. ప్రతి స్కూల్లో కావాలని జేసీలను తీసేసి ఆ పనిని కూడా గ్రామ కార్మికులకు పనిభారం పెంచే విధంగా ఆలోచనను మార్చుకోవాలన్నారు. 2026 సర్కిల్ ను ప్రభుత్వం వెంటనే వెలికి తీసుకోవాలని గ్రామ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిఐటియు మండల అధ్యక్షులు నాగరాజు, అమృత, బిక్షపతి, ఎల్లం, నరసింహం, చంద్రం, మల్లేష్, రమేష్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్లపై పనిభారం పెంచుతూ 2026 సర్కిల్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఇప్పటికే గ్రామ పంచాయతీ వర్కర్ సుమారు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్న క్రమంలో మరీ 1 గంటసేపు పని పెంచే విధంగా ఈరోజు ప్రభుత్వం కుట్రపూరితంగా, దుర్మార్గంగా, వివక్షత పూరితంగా 2026 సర్కిల్ను తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్స్ ప్రతి స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళని తొలగిస్తూ మరి గ్రామ పంచాయతీ వర్కర్లు ఎస్సీలుగా ఉన్నారు, దళితులు పేదలుగా ఉన్నటువంటి వీళ్ళను వివక్ష చూపిస్తూ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా, దుర్మార్గంగా మరి గ్రామ ప్రభుత్వ పాఠశాలలను మరుగుదొడ్లు శుభ్రం చేయాలని చెప్పేసి ఈరోజు సర్కులర్ తీసుకొని రావడం జరిగింది. మరి పనిభారం పెంచే విధంగా చర్యలు తీసుకుంటాం, దీన్ని వెనక్కి తీసుకోవాలని 2026 మరి వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము గ్రామ పంచాయతీ సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.